చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకు తిన్నారని ఆరోపించారు సీఎం జగన్. జన్మభూమి కమిటీ సచివాలయ వ్యవస్థ మీద చాలా తేడా ఉందన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్ల అభినందన సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. 260,000 మంది వాలంటీర్లు తన సైన్యమన్న సీఎం జగన్ రాబోయే రోజుల్లో వాలంటీర్లే లీడర్లు కాబోతున్నారని స్పష్టం చేశారు. ఇంటింటి ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని మనం ఏర్పాటు చేసిన గ్రామ స్థాయిలోనే విలేజ్ క్లినిక్లు కానివ్వండి, ఇంటింటిని కూడా జల్లెడ పడుతూ ప్రతి పేదవాడికి కూడా వైద్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి ఉండకూడదు, ఆ వైద్యం వారికి ఇంటి వద్దే అందే కార్యక్రమం జరగాలి అని తపన తాపత్రయంతో వేస్తా ఉన్న ఆరోగ్య సురక్ష కానివ్వండి. ఎంత మారుమూల పల్లెల్లో ఉన్నా కూడా పేదలకు 77 స్వతంత్ర భారత చరిత్రను కని విని ఎరుగని ఆరోగ్య భరోసాను ఈరోజు మనం ఏర్పాటు చేసిన మన వ్యవస్థలు ఈరోజు గ్రామ స్థాయిలోనే ఇస్తా ఉన్నాయి, నమ్మకం ఇస్తా ఉన్నాయి, పేదవాడికి భరోసానిస్తా ఉన్నాయి. మనం చేసిన ఈ మంచిని అన్నింటికి భిన్నంగా గత జన్మభూమి కమిటీలు, వారి పార్టీ కార్యకర్తలు, వారి పార్టీ అభిమానులు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం అందించారు అని చూస్తే 2019 జూన్లో మనం అధికారం చేపట్టక ముందు వరకు పరిస్థితి ఏమిటి, ప్రజలకు అందిస్తామన్న ప్రతి సేవలోనూ కూడా మార్పు గమనిస్తే అప్పుడు మనకు కనిపించేది ఏమిటి అనంటే ప్రతి సేవకు ప్రతి స్కీముకు అప్పటిలో ప్రతి పేదవాడు కూడా ఇచ్చుకోవాల్సింది లంచం లంచం లంచం. మనం అధికారంలోకి రాకమునుపు 2019 పరిస్థితి ఏమిటి, పాలన